భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ ఒకప్పుడు దౌర్జన్యాల వల్ల మతం మారిన వాళ్ళే. అవుట్ సైడ్ ద ఇండియా ఒక పాకిస్తాన్ ఉంటే, ఇన్సైడ్ ఇండియా కూడా ఒక మినీ పాకిస్తాన్ ఉంది, ఒక మినీ టెర్రరిజం నడుస్తుంది. ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక హిందూ, ఇది హిందూ మెజారిటీ నేషన్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే సైలెంట్గా ఉండాల్సింది, తట్టా పుట్టా జరుపుకొని వెళ్ళిపోవాలి వేరే దేశానికి. ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారికి నోటీసులు ఇచ్చారు, సో అది కరెక్ట్ అంటారు. వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడే రైట్ ఆయనకు లేదు, అన్లెస్ దే ఆస్క్ హిమ్. నమస్కారం, వెల్కమ్ టు భక్తివన్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు బీజేపీ లీడర్ మరియు అడ్వకేట్ మౌనిక సుంకర గారు. మరి వారితో మాట్లాడి అసలు సొసైటీ ఎలా ఉంది ఏంటి అనే వాటన్నిటి గురించి అయితే అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా మేడం? ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యు? యా ఫైన్ మ్యామ్. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీరు చాలా ఎనర్జీగా యాక్టివ్గా ఉంటారు అనేసి అని అంటారు, అసలు దాని సీక్రెట్ ఏంటి అంటారు? స్పిరిచువల్ ఇంక్లినేషన్. Okay. I'm more spiritually oriented person. Okay. What is the purpose of life అని ఆలోచించుకోవడం. What is the end of a religion? Okay. So, మనం గమనిస్తే వెస్ట్రన్ కల్చర్ ఎట్లుంటుందంటే లైఫ్, వాట్ ఈస్ ద రియల్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అనేది వాళ్ళకి తెలియదు. సో ప్రెసెంట్ వరకు మాత్రానికి అది హ్యాపీ. Yes. మెటీరియల్ వరల్డ్లో ఉన్న వాటిని ఎంజాయ్ చేస్తూ అదే లైఫ్ అనుకుంటారు. బట్ దెన్ యూ నీడ్ టు క్వెస్ట్ హూ ఆమ్ ఐ, వై ఆమ్ ఐ బోర్న్ ద వే ఐ ఆమ్ బోర్న్. ఓకే, రమణ మహర్షి గారు చెప్తారు అన్నమాట, హూ ఆమ్ ఐ అని ప్రశ్నించుకున్నప్పుడే మనకు పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుస్తుంది, వాట్ ఈజ్ మై ధర్మ అనేది అర్థమవుతుంది. సో వెన్ యూ అండర్స్టాండ్, యూ విల్ సీ ద లైఫ్ యాజ్ ఎ గేమ్. ఓకే, సో ఈరోజు మీరు ఇంత యాక్టివ్గా ఇంత ఎనర్జీగా ఉండడానికి రీజన్స్ ఏంటంటే, సో డెఫినెట్లీ స్పిరిచువల్ విత్ నేచర్. ఎస్, స్పిరిచువాలిటీ. ఓకే ఓకే మ్యామ్. అండ్ ఏంటంటే మనకి ప్రజెంట్ ఒక 1 వీక్ న్యూస్ చాలా వైరల్ అయిపోతుంది, అండ్ యూట్యూబ్లో కానీ మీడియాలో కానీ చాలా హల్చల్ చేస్తున్న న్యూస్ ఏంటి అంటే, మనకి బంగ్లాదేశ్లో వచ్చేసి హిందువుల పైన దాడి జరుగుతుంది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అలాగే గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? మన సెంట్రల్ గవర్నమెంట్ హిందువులపైన అక్కడ దాడి జరుగుతుంది కాబట్టి. మీరు అడిగిన క్వశ్చన్, 14th August మనం 2 ఇయర్స్ కింద పార్టీషన్ హారర్స్ రిమెంబర్స్ డేగా చూసినాం. పార్టీషన్ హారర్స్ రిమెంబరెన్స్ డేని విభజన భయానక స్మరణ దినంగా మనం చూస్తాం అన్నమాట. ఓకే, అంటే 14th August రోజు పార్టీషన్ అయినప్పుడు పాకిస్తాన్లో ఉన్న మతోన్మాదులు, అక్కడి నుంచి వెళ్ళి భారతదేశానికి వస్తున్న హిందువుల మీద చేసిన దౌర్జన్యాలు మతం ఆధారంగా, దీనిలో ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, అక్కడి నుంచి వచ్చిన హిందువులందరూ వాళ్ళ ఆస్తులను వదిలేసుకొని ఇక్కడికి వస్తే, ఇక్కడున్న ముస్లింలందరూ కూడా వీళ్ళ ఆస్తులను వదిలేసుకొని అక్కడ వెళ్ళిన వాళ్లకు ఇక్కడ వక్ఫ్ బోర్డు వాళ్ళ ఆస్తులను ప్రొటెక్ట్ చేసింది, కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ ఇక్కడి నుంచి వెళ్ళిన ముస్లింలకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన హిందువుల ఆస్తులను ఇచ్చేసింది. అంటే రెండు చోట్ల హిందువులు దారుణంగా నష్టపోతే, ముస్లింలు మాత్రం ఈ దేశంలో వదిలేసుకున్న వాటిని వక్ఫ్కి ఇచ్చి దాని నుంచి వచ్చే రెవెన్యూని ఎంజాయ్ చేస్తూ, అక్కడ ఎవరైతే హిందువులు వదిలేసి వచ్చిన ఆస్తులను వాళ్ళు వెళ్ళి ఆక్యుపై చేసింది. ఇంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే 1947 నుంచి కూడా భారతదేశాన్ని ఇస్లామైజ్ చేయాలని చెప్పేసి జిన్నా ఐడియాతో ఉండగా, బ్రిటిష్ కూడా జిన్నాకు సపోర్ట్ చేసినాక కూడా మన లోపల ఉన్న జాతీయవాదులు, అప్పటి కాంగ్రెస్ వేరు, ఇప్పుడున్న కాంగ్రెస్ వేరు, ఇటలీ మాత్రం కాంగ్రెస్ని కాస్త స్కామ్ గ్రెస్లు చేసింది. ఎందుకంటే ఆ మున్న 10 సంవత్సరాల A to Z స్కామ్లు జరిగింది. అయితే అప్పుడు కూడా కాంగ్రెస్లో కొందరు జాతీయవాదులు ఉన్నారు, ఈ దేశం గురించి ధర్మం గురించి ఆలోచించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్ల కొంచెం అప్పుడు మన దేశాన్ని మనం కాపాడుకోగలిగినాం, కొంతమంది హిందువుల్ని కాపాడుకోగలిగినాం. అయితే 1947 ఎలాంటి దారుణాలు హిందువుల మీద జరిగినాయో,
అవే కాంగ్రెస్ ఉన్నప్పుడు కాశ్మీర్లో కూడా జరిగినాయి, అవే కాంగ్రెస్ సిక్కుల మీద కూడా 1984లో చేసింది, ఇప్పుడు బంగ్లాదేశ్ అని అని అంటున్నాం కానీ అది బంగ్లాదేశ్ కాదు, పాకిస్తాన్ 2 అది. ఎందుకంటే 1947లో దాన్ని డివిజన్ చేసినప్పుడే వాటిని ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ చేసింది, ఒకటి పాకిస్తాన్గా ఉండిపోయింది. మనం సహజంగా చూస్తే ఎప్పుడైనా ముస్లింలు ఒకరితోనొకరికి వాళ్ళల్లో వాళ్ళకే పడదు, మనం అనుకుంటాం మన మీదనే దాడి చేస్తున్నారు అనుకుంటాం, కానీ వాళ్ళల్ల వాళ్ళకు కూడా సరిపోదు. అందుకనే ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ కొట్టుకొని వచ్చి ఒకటి పాకిస్తాన్గా మిగిలిపోయింది, ఇంకోటి బంగ్లాదేశ్ అయిందే తప్ప ఫిత్రత్ అది. ఇట్లాంటి ఇప్పుడు కుక్క చారలు పెడితే మాత్రం అది సింహం అయిపోతుందా పులి అయిపోతుందా? అవ్వదు కదా. అట్లనే బంగ్లాదేశ్గా ఉన్నా కూడా పాకిస్తాన్ ఆత్మనే దాని లోపల ఉంది. అక్కడ ఎట్లయితే హిందువుల మీద దౌర్జన్యాలు చేసి వాళ్ళని బలవంతంగా మతాలు మార్చి, అంటే కొన్ని చోట్ల మతం వాళ్ళని మతం మార్చింది బలవంతంగా దౌర్జన్యం చేసే కాదు. ఇప్పుడు ఒక ఏరియాలో పాకిస్తాన్లో ఒక వ్యక్తి మాకు, అతనితో మేము టచ్లో ఉన్నాం, ప్రతిసారి మతం మార్చడం అనేది దౌర్జన్యంతోనే కాదు స్ట్రాటజీతో కూడా మార్చుతారు. ఆ స్ట్రాటజీ ఎట్లుంటుందంటే, ఒక ఏరియాలో ఎవరైనా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ హిందూ ఉన్నాడు అనుకోండి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ముస్లింలు ఉన్నారు అనుకోండి, అతని బిజినెస్ని నడవనీయరు అన్నట్టు. అతను మతం మారేదాకా వాళ్ళ ఇంట్లోకి ఎవరు పనికి వెళ్ళరు, ఇంట్లో ఏం పని చేయరు, వాచ్మెన్ అవసరం ఉన్నా వెళ్ళడు, డ్రైవర్ అవసరం ఉన్నా వెళ్ళడు, చపరాసి అవసరం ఉన్నా వెళ్ళరు, ఈవెన్ అకౌంట్స్ చూడడానికి అవన్నీ చేయడానికి కూడా మనకు హ్యాండ్మెన్ అవసరం ఉంటారు కదా, హ్యూమన్ లేబర్ అవసరం ఉంటుంది. ముస్లిం అందరు ఎంత యూనిటీతో ఉంటారంటే అతను మతం మారేదాకా అతని దగ్గరికి వెళ్ళదు. సో ఇప్పుడు బిజినెస్ని నడిపించాలన్నా, కుటుంబాన్ని కాపాడుకోవాలా, అంత పెద్ద బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దాన్ని మతం కోసం వదిలేస్తామా అన్న ఆలోచనతోని మతం కూడా మారిపోతారు. ఓకే, ఎవ్రీ టైం దౌర్జన్యమే చేయరు. ఇట్లాంటి స్ట్రాటజీలతో కూడా అక్కడ ఉన్న బంగ్లాదేశ్ కానీ సో కాల్డ్ పాకిస్తాన్ కానీ రెండిట్లో కూడా మన వాళ్ళని ఏదో ఒక విధంగా మతం మార్చి వాళ్ళను వాళ్ళ వైపు తీసుకోవాలి లేదా పారిపోయేలాగా చేయాలి. కాశ్మీర్లో మనం అదే విన్నాం, రలీవ్ గలీవ్ చలీవ్, అంటే అదా మతం మారిపో లేదా చచ్చిపో లేదా ఇక్కడి నుంచి వెళ్ళి పారిపో. ఓకే, కానీ మతం మారినంత మాత్రాన అంటే అంటారు కదా మేడం, మారినంత మాత్రాన గుణం మారదు కదా అని చెప్పేసి అని, సో మతం మారినంత మాత్రాన మారిపోతుంది అంటారా? అంతా గుణానికి మతానికి సంబంధం లైక్ ఏంటి అంటే, మీరు చెప్పారు ఇప్పుడు ముస్లిం వాళ్ళు ఏంటంటే మనకి ఫర్ సపోజ్ బంగ్లాదేశ్ తీసుకుంటే, సో ఇప్పుడు అక్కడ హిందువులు ఉన్నారు అని హిందువుల పైన దాడి జరుగుతుంది, అయితే వాళ్ళు దేశం దాటి రావాలి లేదా ముస్లింగా కన్వర్ట్ అయిపోవాలి. సో ఈ రెండూ జరిగితే వాళ్ళు ముస్లింగా కన్వర్ట్ అయినా కానీ వాళ్ళు హ్యాజ్ ఏ హిందువుగానే ఉంటారు తప్పించి ముస్లింగా మారిపోతారంటారా కంప్లీట్గా? ఒక జనరేషన్ బాధపడుకుంటుంటుంది, తర్వాత జనరేషన్కి అవేం తెలియదు కదా. ఓకే, అన్లెస్ మీరు ఆ వచ్చే జనరేషన్కి చెప్తూ ఉండి మీరు దీని పట్ల ఉండొద్దు, మనం గర్వాప్సీ అయిపోవాలి అని చెప్తూ చెప్తూ అప్పుడు చెప్తే మేబీ సెకండ్ జనరేషన్ ఆలోచించవచ్చు. గైడ్ చేస్తూ ఆలోచించినా అది కూడా మీరు ఒకవేళ ఇస్లామిక్ కంట్రీలో ఉండి మీరు అట్లాంటి గైడెన్స్ ఇస్తే అది వేస్ట్. ఓకే, మేబీ హిందూ నేషన్లో ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు భారతదేశంలో మొత్తం ఉన్న ముస్లింలందరి పూర్వీకులు హిందువులే, భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ ఒకప్పుడు దౌర్జన్యాల వల్ల మతం మారిన వాళ్ళే. మనం తెలంగాణలో కూడా రజాకర్ల టైంలో చాలా మంది మతం మారిండ్రు, కొందరు వాళ్ళ దౌర్జన్యాలు తట్టుకొని హిందువులుగా ఉన్నారు, కొందరు వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకున్నారు. ఓకే, మూడు విధాలుగా మన ధర్మం కాపాడబడి ఉంది. కాబట్టి ఇస్లామిక్ దేశంలో ఉండి మీరు ఒక జనరేషన్ బాధపడుతుంది కానీ ఆ తర్వాత ఉన్న పిల్లలు అక్కడ ఉన్న ముస్లింలతో కలిసి పెరిగి వాళ్ళు కూడా ముస్లింలే అయిపోతారు. దానికి గుణానికి మతానికి సంబంధం లేదు. అంబియన్స్ ఎట్లాంటి సరౌండింగ్స్లో ఉన్నారు దాట్ మ్యాటర్స్. ఓకే, ఒక మేడం మనకి మన దేశం ఏంటి అంటే, ఫర్ సపోజ్ హిందూ వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ ఏదైనా జరిగింది పలాన చోట హిందువులకు ఏదైనా జరిగింది పక్క దేశాల్లో ఉన్న వాళ్ళకి అంటే, సో ఖచ్చితంగా ఆన్ ది స్పాట్ రెస్పాండ్ అవుతుంది. బట్ ఇప్పుడు ఎందుకు ఇంత లేటుగా రియాక్ట్ అవ్వడం, ఎందుకు ఇంత లేటుగా ఉందంటారు? ఎవరు రియాక్ట్ అవుతున్నారు అంటే, అమెరికాలోని హిందువులపైన దాడులు జరిగాయన్నా కానీ, ఆస్ట్రేలియా లైక్ ఇట్లా జరిగినా కానీ వెంటనే మన ఇండియా రెస్పాండ్ అవుతుంది. ఇండియా ఇప్పుడు రెస్పాండ్ అవుతుంది. మరి బంగ్లాదేశ్లో వచ్చేసి హిందువులపై దాడి జరుగుతుంది కాబట్టి మరి ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా రియాక్ట్ అవ్వట్లేదు? ఎందుకు మీకు రియాక్ట్ అవ్వట్లేదు అనిపిస్తుంది? నరేంద్ర మోదీ గారు లేటుగా ఉంటుంది ఎందుకంటే ఆన్ ది స్పాట్ సెకండ్ విత్ ఇన్ సెకండ్ లో రియాక్ట్ అయిపోతారు కదా అనేసి.
ఇన్ ద స్పాట్గా రియాక్ట్ అవ్వడానికి అదేం ఫ్యామిలీలో ఒక చిన్న ఇష్యూ కాదు కదండి. ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ఉంటాయి, సో దానికి మల్టిపుల్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఒక దేశం ఇంకొక దేశం కలిసి చర్చించుకునేది ఉంటుంది, పొలం అని పోయి చేసేటి ఉండవు. ఏదైనా కూడా ఒక ఇంటర్నేషనల్ ఉన్నప్పుడు దానికి సంబంధించిన స్ట్రాటజీస్ ఉంటాయి. ఎన్నో లైఫ్స్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. అది కూడా భారతదేశం ఇప్పుడు 2014 నుంచి నయా భారత్ కాబట్టి నరేంద్ర మోదీ వంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి ఈ మాత్రం రియాక్షన్ ఉంది. కాంగ్రెస్ ఉండేదంటే అసలు అక్కడ హిందువుల మీద దాడులే జరగలేదని చెప్పేసి వాళ్ళు దాన్ని కవర్ చేసేవారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాశ్మీర్ విషయం అయినప్పుడు కాశ్మీర్ పండిట్స్ కాశ్మీర్ నుంచి వెళ్ళి భారతదేశానికి రెఫ్యూజీలుగా వచ్చినప్పుడు ఆ విషయం ఎంతమందికి తెలిసింది? మీడియాను కూడా కవర్ చేసింది, తొక్కి పెట్టేస్తారు. ఇప్పుడు బీజేపీ ఉంది కాబట్టి మనకు తెలుస్తుంది హిందువుల మీద దాడులు జరిగినాయి. కాంగ్రెస్ ఉండేది ఉంటే అక్కడేమో అల్లర్లు అవుతున్నాయి బంగ్లాదేశ్లో అని చెప్పేసి దాన్ని అసలు ఇష్యూగానే కన్సిడర్ చేయకపోదురు. సో ప్రజలు ఏం తెలుసుకోవాలంటే మీరు అన్నది రాంగ్ స్టేట్మెంట్. యాక్చువల్ స్టేట్మెంట్, కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటిదంటే మోదీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి అక్కడ హిందువుల మీద దౌర్జన్యాలు తక్కువ జరుగుతున్నాయి. మోదీ ప్రభుత్వం భారతదేశంలో ఉంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు భయపడుతున్నారు మోదీకి. మోదీ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రపంచాన్ని కూడా ఆయన ఐడెంటిటీతోనే ఆయన షేక్ చేయగలిగే కెపాసిటీ ఉన్న ఒక నాయకుడు కాబట్టి హిందువులు సేఫ్గా ఉన్నారు. మోదీ ప్రభుత్వం ఉంది కాబట్టి భారతదేశంలో హిందువులు సేఫ్గా ఉన్నారు. ఒక్కసారి కాంగ్రెస్ వచ్చిందంటే గజ్వే హిందుకి మ్యాప్ సిద్ధంగా అయిపోతుంది. ఎందుకు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెంగిచెర్లలో హిందూ మహిళల మీద ముస్లిం మగవాళ్ళు దాడులు చేసింది. అప్పుడు వెళ్ళి ఆ ఇష్యూని మేమంతా అడ్రస్ చేసినాం. బీజేపీ అక్కడ బాధితులకు సపోర్ట్గా ఉంది. బండి సంజయ్ గారు, కిషన్ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వెళ్ళి అక్కడ ఉన్న బాధితులకు మద్దతు ఇచ్చి వాళ్ళకు అండగా నిలబడినారు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొంచెం కంట్రోల్లో ఉన్నది. లేకపోతే తెలంగాణ ప్రజలు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చుకోకపోతే బంగ్లాదేశ్ పరిస్థితే మనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బంగ్లాదేశ్ ఇష్యూని చూసి దేశమంతా కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే హిందువులకు సేఫ్టీ, లేదా వాళ్ళకు నేర్పిస్తున్న శత్రుబోధతోని వాళ్ళు ఎప్పటికీ హిందువుల మీద పగబెట్టుకొనే ఉంటారు. ఈ విషయాన్ని హిందువులు గ్రహించాలి. హిందువులు తమని తాము కులానికి అతీతంగా, వాళ్ళను వాళ్ళు రాష్ట్ర ప్రాంతాలకు అతీతంగా, వాళ్ళను వాళ్ళు తమ మాతృభాషకు అతీతంగా ఈ దేశ వారసులుగా, ఈ ధర్మానికి వారసులుగా, ఈ సంస్కృతి సంప్రదాయాలకు వారసులుగా గుర్తించుకొని వాళ్ళు భారతీయ జనతా పార్టీ అనే ఒక సిద్ధాంతంతో నడుస్తున్న పొలిటికల్ పార్టీకి సపోర్ట్గా ఉంటే తప్ప హిందువులకు సేఫ్టీ సెక్యూరిటీ అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు లా అండ్ ఆర్డర్ని ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు చేతిలోకి తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ప్రతి రాష్ట్రంలో దేశం మొత్తం ఉన్నాయి. వాళ్లకు సపోర్ట్ ఫండింగ్ ఫారెన్ నుంచి కూడా నడుస్తుంది. మనం ఫోర్డ్ ఫౌండేషన్ కానీ, జార్జ్ సోరస్ వంటి బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ మన దేశంలో ఉన్న యాంటీ సోషల్, యాంటీ గవర్నమెంట్ ఎలిమెంట్స్కి ఫండింగ్ ఇస్తే వాళ్ళు స్టూడెంట్స్ని ప్రొవోకేట్ చేసి మ్యాథ్స్ హిస్టీరియల్ తీసుకొచ్చి ఎక్కడైనా ఏవైనా అల్లర్లు సృష్టించడానికి రెడీగా ఉన్నారు. ఓకే, మోదీ అక్కడ హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి మనం సేఫ్గా ఉన్నాం. ఓకే ఒక మేడం, మీరు చెప్పారు ఇప్పుడు సో మోదీ గవర్నమెంట్ ఉంది కాబట్టి సో హిందువులు అనేది షేప్లో ఉన్నారు అనేసి అని చెప్పారు. అండ్ తెలంగాణలో కూడా మొన్న చిన్న ఇష్యూ జరిగింది, సో మీరందరూ వెళ్ళి ఫైట్ చేశారు అనేసి. దేశంలో మోడీ గవర్నమెంట్ ఉంది కాబట్టి చాలా సేఫ్గా ఉంది, మరి తెలంగాణలో ఎందుకు బీజేపీ గెలవలేకపోయిందంటారు? తెలంగాణ ప్రజలకు కూడా నరేంద్ర మోదీ పట్ల ఉన్న నమ్మకంతోనే మొన్న మనము కాంగ్రెస్కి 8 సీట్లు వస్తే లోక్సభ సీట్లో 8 బీజేపీకి కూడా వచ్చినాయి. ఓకే, టీఆర్ఎస్ 0, టీఆర్ఎస్ 0, కాంగ్రెస్కి సరిసమానంగా సీట్లు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఇచ్చిండ్రంటేనే దాని అర్థం తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ మీద నమ్మకం ఉంది, నరేంద్ర మోదీ నాయకత్వం మీద నమ్మకం ఉంది, ఈ దేశానికి రక్షణగా ఆయన ఉంటాడు అనే నమ్మకం ఉంది, ఈ దేశం పట్ల ఆయనకు ఒక బాధ్యత ఉంది అనే నమ్మకం ఉంది, ఈ దేశం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టిండు అనే ఆలోచన కూడా ప్రజలకు ఉంది. కాబట్టే వ్యక్తిని, అభ్యర్థిని చూడకుండా భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు ఇచ్చారు. ఓకే, ఇప్పుడు వచ్చిన 8 సీట్లతోని భారతీయ జనతా పార్టీ పైన బాధ్యత ఉంది, ప్రజల నమ్మకాన్ని ఇంకా కూడా కాపాడాల్సిన బాధ్యత. అలా కాపాడుతూ వెళ్ళినప్పుడు 2028లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది.
బీఆర్ఎస్ వంటి ఫ్యామిలీ పార్టీస్ని అక్కడ చైనాలా మన ఆర్మీని దంచి కొడుతున్నారని మాట్లాడిన విచక్షణ లేని మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కానీ, మోదీ గీది జాన్తానయ్యి అని చెప్పేసి డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ని ఇన్సల్ట్ చేసిన సంస్కారం లేని మన మాజీ ముఖ్యమంత్రి గారు లాంటి వారిని, వారి పార్టీని, వాళ్ళ ఫ్యామిలీ పార్టీని, ఎందుకంటే వాళ్ళ కొడుకు, కూతురు, అల్లుడు, ఆయన అందరు ఉంటారు అన్నమాట, అట్లాంటి ఫ్యామిలీ పార్టీని భూస్థాపితం చేసి స్కామ్లలో ఎక్స్పర్ట్ అయిన కాంగ్రెస్ని, మైనారిటీ అపీజ్మెంట్లో ఎక్స్పర్ట్ అయిన కాంగ్రెస్ని కూడా పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీని 2028లో గవర్నమెంట్లోకి తెస్తే తెలంగాణ అభివృద్ధి చెందడమే కాకుండా తెలంగాణ ప్రజలు ఎట్లయితే నిజాంని తన్ని తరిమేసిండ్రో అట్లా ఈ ఫ్యామిలీ పార్టీస్ని తన్ని తరిమేసి ఒక నిబద్ధత కలిగిన నాయకులున్న భారతీయ జనతా పార్టీని, సిద్ధాంతం కలిగిన భారతీయ జనతా పార్టీని ఎన్నుకున్నప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్తోని తెలంగాణ ప్రజల మనోభావాలను నిలబెడుతూ తెలంగాణ అభివృద్ధికి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు రెడీగా ఉన్నారు. ఓకే ఓకే మేడం, మీరు చెప్తున్నారు సో మోడీ గారు నాయకత్వం రావడం వల్ల దేశం అనేది చాలా రక్షణలో ఉంది అని చెప్పేసి అని చెప్పారు. అలానే ఇతర దేశాలు చూసుకున్నట్లయితే భారతదేశాన్ని ఇన్నంటే సంక్షోభం పరంగా కానీ ఆర్థికంగా కానీ సో తొంగదీయాలి అనేసి చూస్తున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉండడం వల్లనే 2014 నుంచి మనం కోవిడ్ అనే ఒక భయంకరమైన మహమ్మారి నుంచి కూడా మనం కోలుకోగలిగాం. దాని నుంచి మనం డిజిటల్ ఇండియా అని చేయడమే కాకుండా వరల్డ్లో టాప్ 5 ఎకానమీలో ఇప్పుడు భారతదేశం ఉంది అంటే దాని క్రెడిట్ మోదీ గారికి, భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలి. ఇప్పుడు వరల్డ్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీతో పాటుగా ఒక స్టేబుల్ కంట్రీగా, ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా బయట దేశాలు మన దగ్గరకు వస్తున్న తరుణం. రెండు, మేక్ ఇన్ ఇండియా ద్వారా రక్షణ శాఖలో కూడా మన ఆర్మ్ వెపన్స్ని మనమే తయారు చేసుకోవడం. అఫ్కోర్స్ రష్యాతో మనం సపోర్ట్తో కొన్ని హై టెక్నాలజీ ఆర్మ్స్ తీసుకున్నా కూడా మిగతావి మనం మనమే తయారు చేసుకోవడం. సో ఎవ్రీ టైం డిపెండ్ అవ్వకుండా, ఎస్, ఆత్మ నిర్భర్ భారత్ కింద మనం మనమే ఇండిపెండెంట్గా అయ్యి మన రక్షణ వ్యవస్థని పటిష్టం చేస్తూ ఆర్మీకి కూడా ఎన్నో అమెండ్మెంట్స్ చేస్తూ వాళ్ళ లైఫ్లో కూడా మంచి తీసుకొస్తూ, ఎందుకంటే ఒక జవాన్ దేశం కోసం తన ప్రాణాన్ని అర్పించినప్పుడు అతని కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆ దేశం ప్రజలపైన ఉంటుంది. అంటే మనం ట్యాక్స్ పేయింగ్ మనీని సద్వినియోగపరిచేది మోదీ లాంటి వ్యక్తి మాత్రమే. ఇటలీ మాత 10 సంవత్సరాలు ఆమె ఏలిన టైంలో పప్పెట్ ప్రైమ్ మినిస్టర్ని ఆటాడిస్తూ A to Z స్కామ్లు చేసింది. స్కామ్లల్లో ఏది లేదు అని అనేది కూడా, అరే దీనిలో కూడా స్కామ్ చేయొచ్చు అనేలాగా స్కామ్లు చేసింది. వాళ్ళని చూసి రీజనల్ పార్టీస్ కూడా స్కామ్లు చేసినాయి. భారతదేశాన్ని చెదలు పట్టిస్తారు చూసిందా చెక్కను, అట్లా భారతదేశ ఆర్థిక వ్యవస్థని ఇటలీ మాత టైంలో చెదలు పట్టించింది, లోపల నుంచి వెళ్ళి డొల్ల చేసింది భారతదేశాన్ని. అది చాలదన్నట్టు ఇప్పుడు ఆమె కొడుకును కూడా ఆమె దేశానికి ప్రధాని చేయాలని చూస్తుంది. బట్ ఆమెకు తెలియని విషయం ఏంటంటే ఆయన ఎప్పటికీ అవ్వలేడు. అకార్డింగ్ టు ఇటలీ కాన్స్టిట్యూషన్ అండ్ అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ కొన్ని లాస్ ఉన్నాయి, వాటి అకార్డింగ్గా ఆయన అవ్వలేడు. ఆ ఫ్రస్ట్రేషన్తోని వాళ్ళు ఇప్పుడు మోదీని ఎట్లా బురద జల్లడానికి చూద్దామా అని, గవర్నమెంట్ని ఎట్లా డిస్ట్రాయ్ చేద్దామా అని. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మొన్న హిడెన్బర్గ్ రిపోర్ట్ తీసుకొచ్చాడు సండే రోజు, ఎంత భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చింది రాహుల్ గాంధీ, ఒకసారి చూడండి ఆయన సోషల్ మీడియా హ్యాండిల్లో. స్టాక్ మార్కెట్ని నీచంగా చూపిస్తూ స్టాక్ మార్కెట్లో స్కామ్ అవుతుంది అని చెప్తూ, అంటే దొంగోడే వచ్చేసి దొంగ దొంగ అని అరుస్తే ఏడిపోవాలి మనం, అసలు స్కామ్లు చేసింది వీళ్ళు, స్టాక్ మార్కెట్ స్కామ్ ఉందని అదానీ స్కామర్ అని చెప్పేసి ఇన్ని చేసి మండే రోజు స్టాక్ మార్కెట్ని కుప్పగొలుస్తామని ప్రయత్నం చేస్తే ప్రజలు, ఇతను ఎంత బ్రేకింగ్ ఇండియా ఫోర్స్ అని తెలిసింది ప్రజలకు. ఇతను పప్పు పప్పు అని అంటున్నాం కానీ పప్పు కాదు, చాలా డేంజరస్ క్యాండిడేట్ వీడు అని గ్రహించి, పప్పు పప్పు అని అందరు అంటున్నారు కానీ ఇతను చాలా డేంజరస్ క్యాండిడేట్ అని ప్రజలు గ్రహించారు కాబట్టే మండే రోజు స్టాక్ మార్కెట్లో ఎవ్వరు కూడా ఏం డిస్టర్బ్ కాలే, వాళ్ళ అనాలిసిస్తో వాళ్ళు నడుస్తూ వెళ్ళడం వల్ల మార్కెట్ క్రాష్ కాకుండా కాపాడుకోగలిగినాం.
అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన ఇతనికి ఉంది అంటే, భారతదేశ ఎకానమీ డిస్ట్రాయ్ అయినా పర్వాలేదు, అంటే తనకు తన పొలిటికల్ గెయిన్ కోసం, తన పర్సనల్ ఎజెండాలు సాటిస్ఫై చేయడం కోసం దేశాన్ని కూడా పనంగా పెట్టడానికి వీళ్ళు రెడీగా ఉంటారు. ఇది వీళ్ళనే ధర్మద్రోహులు అంటాం. ఇట్లాంటి వాళ్ళ వల్లనే మనం 800 సంవత్సరాలు ఒక మతం కింద దౌర్జన్యాలు అనుభవించడం, తర్వాత వాళ్ళు పోయినాక 200 సంవత్సరాలు బ్రిటిష్ క్రిస్టియన్ మత దౌర్జన్యాలను అనుభవించడం. ధర్మద్రోహుల వల్లనే మన దేశంలో ఉన్న ఇంటర్నల్ ఎనిమీస్ వల్లనే మనకి ఎప్పుడు ప్రాబ్లం. ఎక్స్టర్నల్ ఎనిమీస్ తర్వాత, ఇంటర్నల్ ఎనిమీసే చాలా డేంజర్. మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వక్ఫ్ బోర్డ్ ఇప్పుడు బాగా రన్నింగ్ ట్రెండింగ్ ఇష్యూ కదా. పాకిస్తాన్ ఏరియా 8 లక్షల ఎకర్ అనుకోండి, బట్ అదే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ల్యాండ్ జిహాద్ కింద భారతదేశంలో ఆల్మోస్ట్ 9 లక్షల ఎకర్స్ ఉంది. అంటే దెర్ ఇస్ అ మినీ పాకిస్తాన్ ఇన్సైడ్ ద ఇండియా. అవుట్ సైడ్ ద ఇండియా ఒక పాకిస్తాన్ ఉంటే, ఇన్సైడ్ ఇండియా కూడా ఒక మినీ పాకిస్తాన్ ఉంది, ఒక మినీ టెర్రరిజం నడుస్తుంది, ఒక మినీ ఎక్స్ట్రీమిస్ట్లు ఇక్కడ సర్వైవ్ అవుతున్నారు. ఇలాంటి బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ని వీటన్నిటికీ చెక్ పెట్టడానికి భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం కానీ ఉంటేనే నడుస్తుంది. మేడం, మన ఇండియాలోని బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండియా అనేది చాలా సేఫ్ జోన్లో ఉంది, హిందువులు కూడా చాలా సేఫ్గానే ఉన్నారు. కానీ ఏంటంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత చూసుకున్నట్లయితే లవ్ జిహాద్ అలాగే క్రైస్తవ మతము, సో ఇది దక్షిణాదిలో బాగా జరిగింది. ఇంకా ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కేరళలో 2 టైమ్స్ ఇట్లా జరగడం లాంటివి జరుగుతూనే ఉంది. కానీ రీసెంట్గా వచ్చేసి తెలంగాణలో కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. మరి దీనిపైన మీరు ఏమంటారు? అంటే 3వ సారి ముచ్చటగా మోడీ గారు పీఎంగా గెలిచారు కాబట్టి సో ఎఫెక్ట్ అనేది ఎక్కువైందంటారా? ఇస్లాం యాక్ట్స్ ఇన్ 2 డిఫరెంట్ యాంగిల్స్ అండి. ఒకటి దారుల్ ఇస్లాంలో, వెన్ ద నేషన్ ఈజ్ ఇస్లామిక్ నేషన్ అయినప్పుడు అందులో ఉన్న మైనారిటీస్ని ఇస్లామిక్ కన్వర్ట్ చేయడం, ఏదన్నా ఒకవేళ నయానో భయానో కన్వర్ట్ చేయడం ఒకటి. దారుల్ హర్బ్ అంటే ఆ నేషన్ నాన్ ఇస్లామిక్ నేషన్ అయినప్పుడు, ఫర్ ఇన్స్టెన్స్ భారత్ ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక హిందూ, ఇది హిందూ మెజారిటీ నేషన్ అనుకుందాం మనం. ఎందుకంటే ఇక్కడ హిందువులకి నేను హిందూననే సోయే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలామందికి సగం మందికి ఉంది కాబట్టి మోదీ హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ కాగలిగినారు, లేని వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి నేషన్లో వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ నాన్ ముస్లిం, హెడ్ ఆఫ్ ద నేషన్ నాన్ ముస్లిం అయినప్పుడు కింద నుంచి నడుపుకుంటూ వస్తారు. అంటే హిందూ సమాజాన్ని ఎట్లా నిర్వీర్యం చేయాలి, ఒక సమాజాన్ని నిర్వీర్యం చేయాలి అంటే జల్ జమీన్ జోరు. ఓకే, అంటే జల్ అంటే ల్యాండ్ జిహాద్ ద్వారా, జల్ అంటే నీరు అనేది ప్రముఖంగా మనిషి సర్వైవ్ అవ్వడానికి, ఒక సివిలైజేషన్ ఉండడానికి అక్కడ నీరు కాబట్టి. అందుకే చూడండి పాకిస్తాన్ ఇండియా పార్టీషన్ సింధు నది అక్కడ దాని నుంచి వెళ్ళి ట్రీటీ ఫామ్ అయింది, అక్కడ జల్ దాన్ని జల్ జిహాద్ అయిపోయింది. జమీన్ జిహాద్ కింద వక్ఫ్ బోర్డుతోని ల్యాండ్ జిహాద్ చేస్తున్నారు. జోరు జిహాద్ అనేది ఇప్పుడు లవ్ జిహాద్ అన్నమాట. ఇదేంటిది, ఒక సంస్కృతి ఒక సాంప్రదాయాలని ముందుకు తీసుకెళ్తుంది మహిళలు. ఇప్పుడు ఒక అమ్మాయిని మనం ఒక ఇంటికి ఇచ్చినామంటే ఆ అమ్మాయి ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ పిల్లల్ని కనిపెట్టడం వల్ల వాళ్ళ వంశాన్ని వృద్ధి చేస్తుంది ఆడపిల్ల. కాబట్టి ఆ అమ్మాయిని అటాక్ చేసినాం అనుకోండి, ఆ అమ్మాయిని ఒక ముస్లిం అమ్మాయిగా మార్చితే, హిందూ అమ్మాయిని, ముస్లింకి కదా పిల్లల్ని కనిపెట్టేది. ఓకే, అట్లా నాగరికతను నాశనం చేయాలి అంటే మగపిల్లలు కదా ఆడపిల్లల్ని అటాక్ చేయాలి. అదే నాశనం చేయాలంటే ముందు విత్తనం నాటుకున్నా. ఎగ్జాక్ట్లీ, అట్లా జల్ జమీన్ జోరులో లవ్ జిహాద్ని టార్గెట్ చేసిండ్రు. ఇది ఇప్పుడు కాదు, 1947 నుంచి ఈ 3 జల్ జమీన్ జోరు అటాక్ జరుగుతూనే ఉంది. బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ కాదు, బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక అవేర్నెస్ వచ్చింది. ఓకే, ప్రజలకు తెలుస్తుంది మా లాంటి వాళ్ళు ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు. బీజేపీ గవర్నమెంట్ ఉండడం వల్ల మాకు సపోర్ట్ ఉంది, మా హిందూ సమాజాన్ని మేము కాపాడుకుంటామని నాలాగా బయటకు వచ్చి మాట్లాడడానికి భయపడట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే సైలెంట్గా ఉండాల్సిందే, తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోవాలి వేరే దేశానికి. లేదా ఇక్కడ రక్షణ ఉంటుందన్న గ్యారంటీ కూడా లేదు. 100% భారతీయ జనతా పార్టీ ఉంటేనే మీకు రక్షణ. అది నేను ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్తలేను, నేను గ్రౌండ్ రియాలిటీ చూసి చెప్తున్న విషయం. ఇట్లా నేను చెప్పడం వల్ల నాకు పార్టీలో ఏదో వస్తుంది అని అనుకోవడం, అంతకంటే మూర్ఖం ఇంకొకటి లేదు. నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ కాకముందే నేను 2018లో అమెరికా నుంచి వచ్చేసిన. కాలిఫోర్నియాలో నేను నా లైఫ్ స్టైల్
డాలర్ డ్రీమ్స్ వదిలేసి వచ్చిన ఈ దేశం గురించి. మోదీ అంటే వ్యక్తి తన వ్యక్తిగత జీవితాన్ని వదిలేసి ఆయన ఇంత పనిచేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ అవసరం. రాముడు ఎట్లయితే వారధి కడుతుంటే ఉడత వెళ్ళేది ఉడత సహాయం చేసినట్టు, నేను కూడా ఈయన ఇంత కష్టపడుతున్నాడు. సంఘం అనేది ఒక 100 సంవత్సరాలుగా ఈ సిద్ధాంతం కోసం పనిచేస్తుంది, నేను ఉడత సహాయంగా చేస్తా అని చెప్పి నేను వదిలేసి వచ్చిన. ఒక్కసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అంటే మాలాంటి వాళ్ళందరినీ అటాక్ చేస్తారు, అప్పుడు సైలెంట్ అవ్వాల్సిందే. కాబట్టి అలాంటి పరిస్థితి రావద్దు, హిందువులంతా సేఫ్గా ఉండాలి, లా అండ్ ఆర్డర్ ఈ దేశంలో ఉండాలి అంటే భారతీయ జనతా పార్టీ ఉండాల్సిందే. మన దేశంలో కరెంటు లేదు, రోడ్లు సరిగ్గా లేవు, వర్షాలు పడితే బురద వస్తుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇవన్నీ మాట్లాడుతున్నారు కానీ లా అండ్ ఆర్డర్ సేఫ్టీ అనేది ప్రపంచంలో ఏ దేశంలో లేదు, మోదీ పాలిస్తున్నాడు కాబట్టి భారతదేశంలో ఉంది. ఓకే మేడం, ఎలక్షన్స్ తర్వాత ఒక న్యూస్ అనేది చాలా వైరల్గా మారింది, బట్ మీరు చెప్పారు మోదీ గారు గవర్నమెంట్ రావడం వల్ల ఒక మహిళ అనేది ఈరోజు ధైర్యంగా వచ్చి బయటకు మాట్లాడగలుగుతుంది అని, యాజ్ ఏ బీజేపీ లీడర్గా అండ్ అడ్వకేట్గా మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నాను. అండ్ తెలంగాణలోని బీజేపీ ఓడిపోవడానికి కారణం ఏంటి అంటే బండి సంజయ్ గారిని తప్పించడం వల్లనే బీజేపీ ఓడిపోయింది, బండి సంజయ్ గారి ప్లేస్లో కిషన్ రెడ్డిని పెట్టడం వల్ల బీజేపీ ఓడిపోయింది అనేసి అని చాలా విమర్శలు అయితే వచ్చాయి. యాజ్ ఏ బీజేపీ లీడర్గా మీరు ఏమంటారు దానిపైన? అదొక నాన్ సెన్స్ స్టేట్మెంట్ యాజ్ ఫర్ యాజ్ మై నాలెడ్జ్ ఇస్ కన్సర్న్. ఎందుకంటే అప్పుడు కూడా మేము 8 ఎంపీ సీట్లు తెచ్చుకున్నాం, మోర్ దాన్ 20 ప్లేసెస్లో సెకండ్ టఫెస్ట్ ఫైట్ ఇచ్చినాం. నెక్స్ట్ అధ్యక్షుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్కి 8 ఎంపీ సీట్లు వస్తే భారతీయ జనతా పార్టీ 8 ఎంపీ సీట్లు తెచ్చుకోగలిగింది. భారతీయ జనతా పార్టీని ప్రజలు ఒక వ్యక్తి ఆధారంగా చూడరు, ఇది ఒక వ్యవస్థ, ఒక సిద్ధాంతంతో కలిగిన ఒక సిద్ధాంతాన్ని తన భుజాన వేసుకొని వెళ్ళే పార్టీ. దీనిలో ఉన్న ప్రతి కార్యకర్త బూత్ స్థాయి అధ్యక్షుడి నుంచి జాతీయ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు ఆ సిద్ధాంతం కోసం పనిచేస్తారు. ఎప్పుడైనా ప్రజలు ఒక వ్యక్తి ఆధారంగా భారతీయ జనతా పార్టీని చూడొద్దు. ఒక నరేంద్ర మోదీ గారు ఎక్సెప్షన్, ఆయనను ఎక్సెప్షనల్గా పక్కన పెడితే ఎవరు కూడా ఇంతవరకు ఒక వ్యక్తిని చూసుకొని పార్టీని నడిపించేది లేదు. ఆ వ్యక్తి తర్వాత వాళ్ళ కొడుకు, ఆయన మనోడు ఇట్లా నడిచేది కాదు భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఎవరిని ఉంచినా ఎవరిని పక్కన పెట్టినా మీరు అనుకున్నట్లాంటి ఫీలింగ్స్ మీలాంటి వాళ్ళకే ఉన్నాయి తప్ప బండి సంజయ్ గారికి లేవు, కిషన్ రెడ్డి గారికి లేదు, భారతీయ జనతా పార్టీలో ఏ కార్యకర్తకి లేదు. ఓకే, ఒక మేడం నేను ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. యాజ్ ఏ అడ్వకేట్గా మనకి ఈరోజే ఒక న్యూస్ వచ్చింది, ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారికి నోటీసులు ఇచ్చారు. ఎందుకు అంటే తను వచ్చేసి నాగ చైతన్య శోభితల యొక్క జాతకం చెప్పారు. నేను లాస్ట్ టైం చెప్పినట్లే నాగ చైతన్య సమంత విడిపోతారు అని చెప్పాను, సో ఖచ్చితంగా అదే జరిగింది. ఇప్పుడు కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్న టైం కూడా కరెక్ట్గా లేదు, రాంగ్ టైంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అండ్ వీళ్ళు కూడా 2027లో ఖచ్చితంగా విడిపోతారు అనేసి అని చెప్పారు. సో దానిపైన ఇష్యూ కేసు నడిచింది అండ్ ఈరోజు నోటీసులు కూడా ఇచ్చారు వేణుస్వామి గారికి. యాజ్ ఏ అడ్వకేట్గా మీరేం చెప్తారు? సో అది కరెక్ట్ అంటారా? ఎందుకంటే ఒకరు పర్సనల్ లైఫ్ని తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వెరీ ఫస్ట్ థింగ్, ఆస్ట్రాలజీ అనేది ఒక సైన్స్. ఓకే, ఒకటి. అండ్ సైన్స్ భారతదేశంలో ఉన్న ఏ శాస్త్రమైనా కూడా దానికి విలువలు, ఎథిక్స్ అనేవి ఉంటేనే ఆ సైన్స్ సైన్స్గా శాస్త్రంగా చెప్తారు. ఒక వ్యక్తి మిమ్మల్ని వెళ్ళి అడిగితేనే మీరు జాతకం చెప్పాలి. ఓకే, సోషల్ మీడియా ఉంది కదా, ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఎవరిది పడితే వాళ్ళు, ఎట్లా పడితే అట్లా, మీకు ఇష్టం వచ్చినట్టు ఒక బోర్డు పెట్టుకొని వాళ్ళ జాతక చక్రం మీరు వేసి ప్రజల్లో ఒక భయం క్రియేట్ చేస్తున్నారు. బికాస్ ఒక సెలబ్రిటీ. ఎస్, దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ థింగ్. నెక్స్ట్, ప్రతి వ్యక్తి ఫండమెంటల్ రైట్స్, దే హ్యావ్ అ రైట్ ఫర్ ప్రైవసీ ఆఫ్ దేర్ లైఫ్. డెఫినెట్లీ. ఒక మీడియా కూడా వెళ్ళి యాజ్ అ జర్నలిస్ట్ మీరు నన్ను, యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్గా మీరు నన్ను పబ్లిక్ ఇష్యూస్ అడగచ్చు, రీసెంట్ ఇష్యూస్ అడగచ్చు, బట్ దెన్ యూ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ మై పర్సనల్ ఇష్యూస్. ఓకే, ఇన్ ద సేమ్ వే వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడే రైట్ ఆయనకి లేదు. అన్లెస్ దే ఆస్క్ హిమ్, వాళ్ళు వచ్చి ఆయనను అడిగితే అది కూడా పర్సనల్గా చెప్పాల్సిన విషయాలు అవి. సో వెన్ యూ బ్రీచ్ సమ్ అదర్స్ ప్రైవసీ, ఆబ్వియస్లీ లా ఉంటుంది, లా దాన్ యాక్షన్ తీసుకుంటుంది, కోర్స్ ఆఫ్ యాక్షన్ అనేది జరుగుతాయి. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు హిమ్ ఐ గెస్. మ్యామ్, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా యాజ్ ఏ అడ్వకేట్గా.
అండ్ బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది అనమాట కమింగ్ సోన్లో ఉంది. ఆల్రెడీ సీజన్ 7 అనేది కంప్లీట్ అయిపోయింది. సో దానిపైన చాలా కాంట్రవర్సీ నడిచింది అండ్ కోర్ట్ కేసెస్ కూడా అయ్యాయి. బట్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 అనేది రాబోతుంది కాబట్టి మరి ఇట్లాంటి షో చేయొచ్చు అంటారా? లాస్ట్ సీజన్ 7 నడిచిన తర్వాత సిపిఐ నారాయణ గారు సో వీళ్ళందరూ రియాక్ట్ అయ్యారు, ఇట్లాంటి షోస్ ఎందుకు చేయాలి, అవసరమా, పబ్లిక్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యువతకు, సో ఇట్లాంటి షోస్ చేయకూడదు అని చెప్పేసి ఇష్యూ జరిగింది. మరి ఇట్లాంటి షోస్ చేయొచ్చు అంటారా? మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? బిగ్ బాస్లో చాలా వరకు యూత్ని పెడతారండి. యూత్ని పెడతారు. సో ఒక యూత్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని మీరు ఇంత చిన్న చిన్న చిల్లర చిల్లర వాటికి వాడుతున్నారు అంటే మీరు అక్కడ వాళ్ళ ఇంటలెక్ట్ని గ్రో అవ్వనివ్వట్లేదు. ఇప్పుడు మీకు ఒకటి ఐఫోన్ ఇస్తే మీరు అందులో ఎఫ్ఎం వింటున్నారు అనుకోండి, ఏమనాలా మిమ్మల్ని? సచ్ ఎ ఫూలిష్ పర్సన్. ఓకే, ఇన్ ద సేమ్ వే యూత్కి ఉన్న ఎనర్జీని, యూత్కి ఉన్న ఇంటలెక్ట్ని, యూత్లో ఉన్న క్రియేటివ్ పవర్ని ఇట్లాంటి షోస్లో పెట్టి ఆ షోస్ నడిపిస్తూ అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళ క్రియేటివిటీని డిస్ట్రాయ్ చేస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం వ్యూవర్స్ టైం కూడా వేస్ట్ చేస్తున్నారు. అట్లా కాకుండా ఒక క్రియేటివ్ ఎన్వైర్మెంట్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అండ్ ఈ షోస్ని రన్ చేసే వాళ్ళు ఎంతసేపు వాళ్ళ కమర్షియల్ అప్లిఫ్ట్మెంట్ కోసం, వాళ్ళ గ్రోత్ ఎంతవరకు ఉంది ఫైనాన్షియల్గా అని చూసుకుంటున్నారే తప్ప దీని కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉన్నాయి అంటే లాంగ్ రన్లో మీరు దాని నుంచి వెళ్ళి ఏం నేర్చుకుంటున్నారు, లాంగ్ రన్లో మీరు దాని నుంచి మీ లైఫ్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది లేకుండా పోయింది. ఎందుకంటే ఇది వరకు మనకు ఒక ఎకో సిస్టమ్ ఉండేది అదర్ దాన్ ఫ్యామిలీ. మీరు ఎస్పెషల్గా హిందూ ఫ్యామిలీస్ చూస్తే పేరెంట్స్ ఇద్దరు పిల్లలే ఉంటున్నారు, నాయనమ్మ తాతయ్యలు కూడా ఉండలేరు, చాలా వరకు ఓల్డ్ ఏజ్ హోమ్లోకి వెళ్తున్నారు. అండ్ చాలామందికి ఒకరిద్దరు పిల్లల్లో ఒకరన్నా అమెరికా వెళ్ళడం, కొందరు దురదృష్టవంతులకు ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉండడం, అప్పుడు వాళ్ళిద్దరే ఇక్కడ ఉండడం, ఇట్లాంటివన్నీ అవుతున్న టైంలో ఇంత న్యూక్లియర్గా ఉన్నప్పుడు ఒకరితోనొకరు మానసిక సంబంధాలు లేనప్పుడు ఇట్లాంటివి చూసి సాటిస్ఫై అవుతున్నారు. ఆ రిలేషన్ని ఆ హాలుసినేషన్స్లో ఉండి, ఆ ఎమోషన్ అనే హాలుసినేషన్లో ఉండి, ఎందుకంటే అది పంచుకోవడానికి లేరు కాబట్టి. ఇదివరకు మనకు ఒక మంచి ఎకో సిస్టమ్ ఉంటుండే, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏమన్నా అయితే కూడా చాలామంది వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఫంక్షన్లు చేసుకుంటే ఫంక్షన్లకు జనాలు కూడా వస్తారు, జనాలు చాలా తక్కువగా, ఎందుకంటే అందరు ఆ సోషల్ మీడియాతోని ఆ వ్లాగ్స్ చూడడం, ఇట్లాంటి బిగ్ బాస్లు చూడడం, ఇది ఒక బ్యాడ్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అనే చెప్పుకోవాలి. ఈ జనరేషన్ చాలా డిజాస్టర్లోకి వెళ్తుంది. దీనికే నేను ఇందాక చెప్పినట్టు స్పిరిచువల్గా మన లైఫ్లో ప్రతి ఫ్యామిలీకి ఒక గురువు ఉండాలి. మీరు కనీసం మంత్లో ఒక 2-3 డేస్ ఒక గురువు దగ్గర, ఒక సత్సంగాలు వీటికి వెళ్ళినప్పుడు యూ విల్ బి మోర్ హ్యాపీ వితిన్. వెన్ యు ఆర్ హ్యాపీ వితిన్ యూ విల్ డూ వాట్ ఎవర్ యూ విల్ డూ, ఆ రిజల్ట్ మంచి వస్తుంది, అవుట్కమ్ మంచి వస్తుంది. ఓకే మ్యామ్, కానీ పేరెంట్స్ని పిల్లల్ని అంటే ఫ్యామిలీని వదిలేసి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడానికి గల రీజన్ ఏమంటారు అంటే ఫేమ్ కోసం వెళ్తున్నారంటారా లేదంటే ఎంటర్టైన్మెంట్ కోసం ఎట్లా వెళ్తున్నారంటారు? మరి వాళ్ళకు కూడా తెలియదు దానికి ఎందుకు చేస్తున్నారు వాళ్ళకు, అదే నేను చెప్తున్నా. ఇటు పేరెంట్స్కి తెలియదు, అటు పిల్లలకు తెలియదు, ఆ చూసేటోళ్ళకి తెలియదు, ఆ చేసేటోళ్ళకి కూడా తెలియదు. ఎందుకంటే ఒక వ్యాపకం లేదు, అదర్ దాన్ రొటీన్ లైఫ్గా వదిలేస్తే వ్యాపకం లేదు. ఆ వ్యాపకం ఎట్లా, నేను అందుకే చెప్తున్నా, ఒక సత్సంగ్ కానీ లైఫ్లో ఒక గురువు కానీ ఉంటే మంత్లీ ఒక 2 డేస్ మీరు అట్లా గురువు సాన్నిధ్యంలో ఉండడం వల్ల, ఆధ్యాత్మిక చింతనలో ఉండడం వల్ల ఉండి బ్యాటరీ రీఛార్జ్ చేసుకొని మళ్ళీ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు యువర్ రొటీన్ లైఫ్. ఓకే, రొటీన్ లైఫ్లోకి వచ్చిన తప్పుడు మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది ఆటోమేటిక్గా. మనం బ్రేక్ తీసుకొని వెకేషన్కి గోవాకు వీటికి బీచ్లకు వెళ్ళడం కంటే కూడా ఒక స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్ళినాం అనుకోండి, మైండ్ బ్యాలెన్స్ అవుతుంది, మైండ్ కామ్ డౌన్ అవుతుంది. ఇప్పుడు ఏంటిది, వేరే వ్యాపకం లేదు, తెలుస్తలేదు పబ్లిక్కి, డైరెక్షన్ లేదు సమాజానికి, లేకపోవడం వల్ల ఆ బిగ్ బాస్ అనేది ఒక పెద్ద ఈవెంట్గా, అదొక మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్గా చూస్తున్నారు. చూడడం వల్ల వాళ్ళు ఇట్లాంటి బ్యాడ్ ఎన్వైరన్మెంట్కి అట్రాక్ట్ అవుతున్నారు. బట్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. పేరెంట్స్ యాక్టివ్గా గమనించుకోవాలి, పిల్లలు గమనించుకోవాలి, సమాజం కూడా దీని పట్ల బాధ్యత ఉండాలి. అసలు అందరు కలిసి బాయ్కాట్ చేస్తే ఆ షో ఆగిపోతుంది. ఇట్లాంటి షోస్ చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు మేడం? లీగల్లీ ఆ షోస్లో ఏమైనా యాంటీ సోషల్ యాక్టివిటీ అయితేనే యాక్షన్ తీసుకుంటారు. ఓకే, అదర్వైజ్ ఎవరు కూడా దానికోసం టైం స్పెండ్ చేసి తీసుకోరు. ఒకటి,
రెండు, ఎప్పుడైనా చట్టాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఈ మధ్యలో కొత్తగా తీసుకొచ్చింది కాబట్టి దీని పట్ల ఎవరైనా ప్రైవేట్ కంప్లైంట్ రేజ్ చేయడం కానీ దాని నుంచి వెళ్ళి పబ్లిక్ ఇంట్రెస్ట్తో చూసి ఇది నాట్ రిక్వైర్డ్ అని చెప్పడం కానీ దాన్ని ప్రూవ్ చేయగలగాలి, అప్పుడు ఒక కొత్త చట్టం వస్తుంది. అంతేగాని ప్రతిదీ గవర్నమెంట్ చేయాలి అని అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇంకా అక్కడికి 2014 నుంచి వెళ్ళి 24లో 10 ఇయర్స్లో చాలా అప్డేషన్స్ అయింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని కాస్త న్యాయ సంహితగా, సురక్ష సంహితగా తీసుకొస్తున్నారంటే ఆ పేర్లతోని ఒకలాంటి నాకు న్యాయం జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. వ్యక్తి తప్పు చేసినా అతను పశ్చాత్తాపం పడేలాగా, లేదా తన తప్పు లేదు అన్నప్పుడు నాకు న్యాయం జరుగుతుంది అనే ఒక ఆశ ఉండేలాగా. ఇట్లా ప్రతీదీ 1947లో జరగాల్సినవన్నీ 2014 నుంచి జరుగుతుంది. ఇది మన డిజాస్టర్ ఒకటి. రెండు, 1947 నుంచి 2014 వరకు కూడా ఇంత వర్స్ట్గా మన దేశాన్ని నడిపిస్తున్నా కూడా ప్యారలల్ సిస్టమ్ ఉండడం వల్ల, సమాజం లోపల ఒక మంచి విలువలు ఉండడం వల్ల ఈ దేశం కొలాప్స్ కాకుండా ఇంత బాగుంది. ఓకే, సో ఎన్ని బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ వచ్చినా కూడా మన లోపల ఆల్రెడీ డిఎన్ఏలో ఋషి సంస్కృతి ఉండడం వల్ల, ఋషుల పరంపర కంటిన్యూ అవ్వడం వల్ల, వాళ్ళ డిఎన్ఏ వారసులుగా మనం ఉండడం వల్ల మన దేశం నడుస్తుంది. ఇట్లాంటివి వస్తున్నప్పుడు వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ దొరుకుతాయి. అట్ ద సేమ్ టైం మనని మనం అప్డేట్ చేసుకోవడానికి కూడా మనకు నరేంద్ర మోదీ లాంటి ఒక ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ భారతదేశం భరతమాత ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటారు. ఓకే, సో వీ కెన్ బి కాన్ఫిడెంట్ దట్ ఆర్ నేషన్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండ్ ఆల్సో వీ కెన్ బి కాన్ఫిడెంట్ భరతమాత మనకు అవసరానికి అనుగుణంగా ఒక హీరోని పంపిస్తుంది. ఆ హీరో మనకి మార్గదర్శి. అండ్ వాగ్బోర్ నుంచి అయితే ఒక బిల్ అనేది పాస్ చేశారు, అలాగే ఏంటంటే ఎండోమెంట్లోని కూడా కొన్ని ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి, సో మరి దానికి కూడా ఏమైనా బిల్ పాస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఈ చాలా డీప్ క్వశ్చన్. ఓకే, ఎండోమెంట్ యాక్ట్ అనేది బ్రిటిష్ టైంలో మన మీద దౌర్జన్యంగా పెట్టబడింది. ఎందుకంటే హిందూ సమాజం మొత్తం కూడా ఒక టెంపుల్ ఆధారంగా ఉండేదన్నమాట. ఆ టెంపుల్లో అన్ని కులాల వాళ్ళు రావడం, ఆ టెంపుల్ దగ్గరనే మేళా జరుగుతుండే. మేళా అయిపోయిన తర్వాత ఎవరెవరైతే అక్కడ బిజినెస్ చేసినారో వాళ్ళు అందులో కొంత షేర్ని గుడి దగ్గర ఇచ్చి వెళ్ళేటోళ్ళు అనమాట. అట్లా ఆ గుడిలో నిధులు, మనం ఇప్పుడు కేరళలో పద్మనాభ స్వామి కానీ ఎక్కడైనా కూడా పూరిలో కానీ నేలమాలిగలు ఎందుకు ఉన్నాయి అంటే ఆ ఏరియాలో మేళా చేసినాక ఆ గుడి దగ్గర ఎవరైతే లాభం పొందినరో వ్యాపారులు వాళ్ళందరూ అక్కడ గుడికి కొంచెం డబ్బు ఇచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. అట్లా ఆ దేవాలయం నడిచేది, ఆ దేవాలయ ఆధారంగా ఉన్న ఆ ఊరు కూడా నడిచేది అనమాట. దాని నుంచి వెళ్ళి ఆ దేవాలయ ఆస్తులకు ట్రస్టీగా దేవుణ్ణి పెట్టుకునే, ఆ మూల విరాట్ పెట్టుకునేవాళ్ళు అనమాట. అట్లా మన సిస్టమ్ నడుస్తున్నప్పుడు బ్రిటిష్ ఏం చేసిందంటే దాని మీద దౌర్జన్యంగా ట్యాక్సులు పెట్టింది. ఏది దేవాలయాల మీద, దేవాలయ సంపదలను కొల్లగొట్టడం ఇట్లాంటివి చేస్తూ హిందూ ఎకోసిస్టమ్ని స్పాయిల్ చేయడం కోసం, అక్కడ ఉన్న వేరే వేరే కులాల వాళ్ళందరినీ టెంపుల్కి దూరం చేయడం, ఆ టెంపుల్లో ఉన్న నర్తకులు ఉండేవాళ్ళు అనమాట, వాళ్ళను కూడా వాళ్ళు దేవుడి కోసం నాట్యం చేస్తూ ఉన్న వాళ్ళని ప్రాస్టిట్యూట్స్గా చేశారు. ఓకే, అంటే వాళ్ళు ఒక కళకు వాళ్ళ జీవితాన్ని అర్పించడం ఎలా ఉంది, వాళ్ళని తీసుకెళ్ళి దేవదాసీలు అని చెప్పేసి వాళ్ళని ప్రాస్టిట్యూట్గా చేయడం ఎలా ఉంది, అంటే అట్లా వక్రీకరించిందనమాట. ఇట్లా మన దేవాలయ చట్టాలని, ఆ దేవాలయ భూములని దౌర్జన్యంగా లాక్కోవడము, ఆ దేవాలయాలతో అన్ని కులాలు సమన్వయంగా ఉన్నప్పుడు ఒక్కొక్క కులాన్ని దాని నుంచి కట్ చేయడము, అక్కడ మేళాలు జరగకుండా, మీరు హంపీలో చూస్తే అక్కడ ఒక పెద్ద డొనేషన్ బాక్స్ లాంటిది అనమాట, రాతితో చేసింది, అందరూ అక్కడ మేళా అయిపోయిన తర్వాత అందులో వేసి వెళ్ళేవాళ్ళు అనమాట. ఏ దేవాలయాన్ని కూల్చినా కూడా దాని వెనుక హిస్టరీ ఏంటిదంటే అక్కడ ఉన్న కులాలను, ఆ కుల వృత్తులను పాడు చేయడం, దేవాలయ వ్యవస్థను పాడు చేయడం, దాని నుంచి వచ్చే ఇన్కమ్ని కూడా స్పాయిల్ చేసింది. ఇది హిందువుల పట్ల జరిగిన అన్యాయం. ఇదే బ్రిటిష్ దేశాన్ని, అంటే వీళ్ళు 1947లో ఎట్లా జరిగిందంటే బ్రిటిష్ వెళ్ళిపోయేటప్పుడు, ఇన్ని రోజులు క్రిస్టియానిటీ 200 ఇయర్స్ మీరు లూటీ చేసిన కదా, మీరు వెళ్ళిపోయేటప్పుడు మాకు ఇచ్చేసేయండి, మేము మళ్ళీ గజ్వే హిందీ చేస్తాం, అంటే ఇస్లామిక్ నేషన్గా చేస్తాం భారత్ని అని చెప్పి
జిన్నా ఆ మత ఉన్మాదులు వచ్చినప్పుడు మన వాళ్ళు ఆగి ఆపినరే తప్ప, లేకపోతే ఈధర్ క్రిస్టియానిటీ లేదా ఇస్లాం చేతుల్లో మనం దౌర్జన్యానికి గురైనవి. అట్లా వాళ్ళు ఈ టెంపుల్ సిస్టమ్ని నాశనం చేసి హిందూ బ్యాక్బోన్ని స్పాయిల్ చేసిండ్రు. ఒకటి, రెండు, వక్ఫ్ బోర్డుని తీసుకొచ్చి వక్ఫ్కి ఎక్కువ పవర్స్ ఇచ్చి వక్ఫ్ ల్యాండ్స్ని వాళ్ళ ల్యాండ్స్గా చెప్పి దానికి ఇట్లా చేస్తూ వెళ్ళి వక్ఫ్ని కూడా స్ట్రెంగ్తెన్ చేసాం. యాక్చువల్గా ఎట్లుండాలి ఒక నేషన్, వేరే ఏ కంట్రీస్లో కానీ చూసినా అక్కడ హిందూ దేవాలయాలు ప్రతి దేశంలో ఉన్నాయి, అమెరికాలో కూడా ఉన్నాయి. అక్కడ హిందూ దేవాలయాలు ఉన్నా, చర్చులు ఉన్నా, మాస్కులు ఉన్నా, వాళ్ళకు ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆ కంట్రీ పెట్టుకుంది ఆ లాజ్. ఇట్లా బ్రిటిష్ వాడు మన మీద రుద్దిపోయిన వాటిని ఇంకా కూడా ఇన్ని రోజులు నడిపించుకుంటూ ఉండలేదు. బ్రిటిష్ వాడు వెళ్తూ చేసినప్పుడు ఏంటిది, హిందూ దేశంగా ఉండొద్దు కాబట్టి వక్ఫ్ వాళ్ళు ఎక్సెస్ పవర్ లాక్సెస్ చేయడం కోసం వాళ్ళ కోసం ముస్లింలు వాళ్ళు పెట్టుకున్నారు. బ్రిటిష్ వెళ్తూ వెళ్తూ 100 సంవత్సరాల లీజ్ ఇచ్చింది ప్రతి ఒక్క చర్చికి, ఎన్నో వేల ఎకరాల భూములను 100 సంవత్సరాలు సంవత్సరానికి 1 రూపాయి చొప్పున లీజ్కి ఇచ్చి వెళ్తే, ఇప్పుడు ఆ చర్చిల ఏరియాలన్నీ కూడా సెయింట్ యాన్స్ అని సెయింట్ థామస్ అని స్కూల్స్ పెట్టి మన వాళ్ళందరికి కూడా ఇంగ్లీష్ మీడియం చదివే చదువు లేకపోతే చదివే కాదు అని బ్రెయిన్ వాష్ చేయడం వల్ల ఆ బానిస మనస్తత్వం అలవాటైన హిందువులందరూ కూడా అట్లాంటి క్రిస్టియన్ స్కూళ్ళల్లోనే పిల్లల్ని వేయడం వల్ల ఇప్పుడు ఆ రూపాయికి 1 రూపాయికి లీజ్ ఇచ్చిన ల్యాండ్లన్నీ ఇప్పుడు 1000 కోట్లు అయిపోయినాయి. అంటే వక్ఫ్ బోర్డుకి ఎట్లయితే 100,000 ఎకరాలు ఉన్నాయో, మిషనరీ చర్చ్ సెయింట్ యాన్స్ లాంటి స్కూల్స్లకు కూడా 100,000 ఎకరాలు ఉన్నాయి భారతదేశంలో. ఓకే, కాబట్టి వీళ్ళు లూటీ చేసిండ్రు, వాళ్ళు లూటీ చేసిండ్రు, కానీ ఎండోమెంట్ అనేది పెట్టేసి హిందూ దేవాలయాలను కూడా కనీసం హిందువుల చేతిలో లేకుండా చేసాం. యాక్చువల్గా చేస్తే లీగల్గా వెళ్తే మన భారతీయ న్యాయ సంహిత ఇప్పుడు తీసుకొచ్చే చట్టంలో చర్చ్ కానీ మసీదు కానీ గుడి కానీ గురుద్వారా కానీ ఏవైనా కూడా అన్నిటికీ ఈక్వల్ రైట్స్ ఉండేలాగా చేయగలిగినప్పుడు మాత్రమే అది న్యాయం అవుతుంది, సమన్యాయం అవుతుంది. ఓకే ఓకే మ్యామ్, మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ మాకు చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. అలాగే సొసైటీలో జరుగుతున్న అవినీతిని మనం ఏ విధంగా పోరాడాలి, అలాగే సొసైటీలో జరుగుతున్న సమస్యలకి మనం ఎలా ఉండాలి ఏంటి అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ.